అందరికీ నమస్కారం. క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. 105 మీటర్లు 90 మీటర్ల పొడవు ఉన్నటువంటి రెండు రైళ్లు వరుసగా గంటకు 45 కిలోమీటర్లు మరియు 72 కిలోమీటర్ల వేగంతో సమాంతరంగా ఉన్నటువంటి పట్టాలపై వ్యతిరేక దిశలో ప్రయాణించినట్టయితే ఒకదానితో ఒకటి దాటిపోవటకు పట్టు కాలం ఎంత? రెండు రైళ్లు ఒకదాని వేగం ఒకదాని పొడవు 105 మీటర్లు, రెండవ దాని యొక్క పొడవు 90 మీటర్లు. ఆ రెండు రైళ్లు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఒకటి, 72 కిలోమీటర్ల వేగంతో మరొకటి ప్రయాణిస్తూ ఒకదానితో ఒకటి దాటిపోవటకు పట్టే సమయం ఎంత? మరి చూడండి ఒకసారి ఏ విధంగా సాల్వ్ చేయాలో. ఒక రైలు ఒకదానితో ఒకటి దాటిపోవడానికి పట్టే సమయం ఎంత అంటే, పొడవు ఎంత అంటే, ఆ ప్రయాణించే దూరము ఆ రెండు రైళ్ల పొడవుల మొత్తము. ఆ రెండు రైళ్ల పొడవుల మొత్తం ఎంత? 105 ప్లస్ 90. అలాగే ఆ రెండు రైళ్లు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి, కాబట్టి సాపేక్ష వేగం ఎంత అవుతుంది? ఆ రెండు రైళ్ల వేగాల మొత్తం అవుతుంది. సో రెండు రైళ్ల వేగాల మొత్తం 45 ప్లస్ 72. అయితే రెండు వేగాలు ఏమిటిలో ఉన్నాయి? గంటలో, కిలోమీటర్ పర్ సెకండ్లో, మీటర్లో ఉన్నాయి, కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నాయి. సో దాన్ని ఏం చేయాలి? మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేసుకోవాలి. ఇది మనకి మెథడ్. సో పొడవు రైళ్ళు పొడవుల మొత్తము డివైడెడ్ బై రైళ్ల యొక్క సాపేక్ష వేగాలు అన్నప్పుడు ఆ రెండు రైళ్ల వేగాల మొత్తము ఇంటూ 5/18. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం, 195. సో కూడితే మనకేమవుతుంది? 117 × 5/18, 9/2, 9/13. సో 195 / 65/2, 13/5, 65/2, 65/1, 65/3. ఈ 2 అనేది ఇక్కడ వచ్చినట్లయితే మనకేమవుతుంది? 3/1 × 2/1. సో 3/6, 6 సెకండ్స్. సో దేర్ఫోర్ ఆ రెండు రైళ్లు ఒకదానితో ఒకటి దాటిపోవడానికి పట్టే సమయము 6 సెకండ్స్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.